కర్నూలు జిల్లా కోసిగి మండలంలో జంపాపురం సజ్జలగుడ్డం గ్రామాల్లో కలుషితమైన తాగునీరు తాగి గత 5 రోజుల నుంచి గ్రామాల్లోని ప్రజలు అతిసార వ్యాధితో తీవ్ర అవస్థలు పడుతున్నారు. ప్రభుత్వ అధికారులు గాని వైద్య సిబ్బంది గాని ఆ గ్రామాల వైపు కన్నెత్తి చూడడం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదే అదునుగా చూసుకున్న ఆర్ఎంపి డాక్టర్లు ప్రజల వద్ద నుండి అందినంత వరకు డబ్బులు దోచుకుంటున్నారు. కొంతమంది పేదవారు వ్యాధి తగ్గకపోవడంతో సోమవారం ఒకే రోజు దాదాపు 30 మంది అతిసార బారిన పడిన వారు ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చి చేరారు. గ్రామంలో ఎక్కడా కూడా పారిశుద్ధ్య పనులు చేపట్టడం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నీటి ట్యాంకులు కూడా శుభ్రం చేయకపోవడంతో తాగునీటి ట్యాంకుల నుంచి దుర్వాసన వెదజల్లుతోందని గ్రామస్తులు మండిపడుతున్నారు. ఇకనైనా అధికారులు స్పందించి గ్రామాల్లో పారిశుద్ధ్య పనులు చేపట్టి నీటి ట్యాంకులను శుభ్రం చేయాల్సిన బాధ్యత ఎంతైనా ఉందని గ్రామస్తులు కోరుతున్నారు. ఈ విషయంపై వైద్యాధికారి మనోజ్ కుమార్ ను వివరణ కోరగా, సజ్జలగుడ్డం జంపాపురం 2 గ్రామాల్లో ప్రజలు అతిసార వ్యాధి బారిన పడిన మాట వాస్తవమేనని, అయితే ఈ వ్యాధి కలుషిత నీటి తాగడం ద్వారా గ్రామాల్లో వచ్చిందని, సోమవారం నుంచి మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేసి పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. మా ఊరు జంపాపురం సార్. వాంతులు వేదన వాటర్ వలన వాంతులు వేదన అవుతున్నాయి సార్. రోజుకి 5 మంది 10 మంది పోతున్నారు సార్. డైలీ రోజు 10 మంది పోతున్నారు సార్. నీరు వల్ల సార్ ప్రాబ్లం ఏర్పడింది సార్. మా ఊరికి అక్కడ ట్యాంకు కడగడం లేదు సార్ సరిగా. అందుకోసమే మా ఊరు వాంతులు వేదన అవుతున్నాయి సార్. సుధాకర్ సార్, జంపాపురం. సుధాకర్, జంపాపురం సార్. ఇంట్రడ్యూస్ చేసి చెప్పాలన్నా సార్. నా పేరు డాక్టర్ మనోజ్, కోసిగి మెడికల్ ఆఫీసర్. ఇక్కడ మాకు 2 సబ్సెంటర్లో జీఈ కేసెస్ ఎక్కువైతున్నాయి అన్నమాట. దాని మీద మేము చర్యలు తీసుకుంటున్నాము. ఇవాళ పిహెచ్ఎన్ సూపర్వైజరు ఒక సజ్జలగూడెం వెళ్ళారు. ఇంకొక చోట సూపర్వైజరు ఎంపీహెచ్ఓ గారు ఆధ్వర్యంలో మెడికల్ క్యాంప్ కండక్ట్ చేస్తున్నాము. డాక్టర్ కూడా వెళ్ళారనమాట. ఇప్పుడు మళ్ళీ అక్కడ కావాల్సిన మాత్రలు కానీ బాటిల్స్ కానీ అక్కడ వాటర్ ప్రాబ్లం పంచాయతీ రాజ్ వాళ్ళతో కూడా డిస్కస్ చేయడం జరిగింది. జీఈ కేసెస్ ఎందుకు వస్తున్నాయి ఏంటి అనేసి దాని కాజ్ ఒకటి రూల్ అవుట్ చేసుకుంటున్నాము. మ్యాక్సిమం కేసెస్ వచ్చేసి మైల్డ్ టు మోడరేట్ కండిషన్లోనే ఉన్నాయి. 1-2 కేసెస్ సీరియస్ అవుతున్నాయి. ఆధునిక రిఫర్ చేస్తున్నాం.